ఇదిగో నీ పొగరబొత్తనని కొంచెం తగ్గించుకో. తీసుకో అమ్మా. పో. దీని లెక్క సరిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14 మందికి సెటిల్ చేసేసాం. ఏందమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకు 3 నెలలు. నీకు చీర కొనిచ్చాక సరిపోయింది లెక్క? మీరు కట్టుకున్న చీర నేను ఒక్కసారే కట్టుకున్నాను. నేను కట్టుకోకుండా మీరు చాలా సార్లు చూశారు. నీ పేరేంటి? పార్వతి. పార్వతి పార్వతి, మే నెల 2వ తారీఖు నిన్ను నేను ముట్టుకున్నాను. అయితే 3 నెలల 14 రోజులు ఉండు. ఇదిగా ఇది పెనాల్తో పోసుకొని కలుపుకొని తాగు. గొడవ వెళ్ళిపోయింది. ఈ డబ్బు తీసుకొని సుఖంగా ఉండు. సరేనయ్యా. అబ్బా శుక్రవారం వచ్చిందంటే డబ్బులు సెటిల్ చేసేవారికి ప్రాణం పోతున్నాయా? రే శంసయ్యా. ఏంటండి ఇటెప్పుడు వచ్చావురా? పిలిచారా? ఎరా నీ కూతురు మంజు ఉండాలి కదా, దాన్ని పెళ్లి చేసి పంపించేసానండి. పెళ్లి చేసేసావా? దానికి 9 ఏళ్ళే కదరా. బాల్య వివాహం ఇదిగే వయసు కదా, ఇందుకని మంచిదని పెళ్లి చేసి పారేశాను అంతే. అది సరే. నీ 2వ కూతురు? అది వరదల్లో కొట్టుకుపోయిందండి. కొట్టుకుపోయిందా? ఈయన కొడుకు బాగానే జాగ్రత్త పడ్డాడు. ఏవయ్యా వచ్చి కొంచెం టీనీళ్ళు తాగేళ్ళవయ్యా. కొట్టాల్సిన కొట్టలు చాలా ఉన్నాయి, తర్వాత అవుతావులేవే. ఈ ఆలపాల లేకుండా అత్తమాను టీలు కాపీలు అంటూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నన్ను. దీంతో అన్ని కష్టాలే. ఏటమ్మా అట్టా సూత్రం? జాకెట్ కుట్టడానికి ఇచ్చానే, ఏమైంది? జాకెటే? నిన్న సాయంత్రమే కదమ్మా ఇచ్చావు. పొద్దున్నే అడిగితే ఎట్టాగమ్మా? తిరణాలు దగ్గర పడ్డాయి, కొట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. పవన్ షర్ట్ ఇచ్చి చాలా రోజులైందమ్మా, అది కూడా ఇప్పుడే కొడుతున్నాను. అయ్యో అట్టా నలిపే కదా. ఇప్పుడేం చేస్తా? అయ్యో ఏటమ్మా అది, కొత్త సొక్క కింద పడేసా. నా జాకెట్ కుట్టివ్వకుండా నాకు ఎదురు చెప్తావా? మీరు వెళ్ళండి. ఎంత ధైర్యం అంటే ఆ పెద్ద ఆయన మీద చేతితో తీయవే బ్యాగ్ తీ. కూర్చో. ఇలా రా అన్నా. మొహం పగిలిపోద్ది. ఇదిగో అన్నా కొత్త మిషన్ కొనుక్కో. మీరు చాలా బాగుంటారు. వినవుగా నువ్వు బాగుంటావు. బ్యాగ్ అట్ట బ్యాగ్ బజ్జ గణపతి, నాకు తొందరగా పెళ్లి చేసి పెట్టు బజ్జ గణపతి. తొందరగా పెళ్లి చేసి పెట్టు బజ్జ గణపతి, లేకపోతే నీలాగే నేను కూడా ఏదైనా చెట్టు కింద కూర్చొని ఉండాల్సిందే. ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నిన్ను మన ఊర్లో ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది, నువ్వే చేసుకోవాలా? పెద్ద జిట్టు మొహం అయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? భయపడిపోయావా? సరే గాని చేతిలో టిఫిన్ క్యారేజ్ ఉంది కదా, ఎవరికి భోజనం? మీకోసమే. నాకా? అది చేపల పులుసు పెట్టి మీకోసమే తీసుకొచ్చాను. నిజంగానా? రండి తిందాం. ఎక్కడ? ఇక్కడనా? ఇది తినాలంటే ఒక కండిషన్. ఏంటిది? దీంతో మీ చేతి మీద 3 దెబ్బలు వేస్తాను, ఆ తర్వాత మీరు తినాలి. ఓస్ ఇంతేనా? అవును. సరోజ వస్తుంది, ఇద్దరం కలిసి భోంచేస్తాం. పాపం ఆకలితో వస్తుంది.
సరోజా, నువ్వు ఆశతో నా కోసం తీసుకొచ్చిన చేపల పులుసు వేస్ట్ అయిపోతుందేమోనని భయంగా ఉంది. నేను ఆకలితో ఉండడంలో అర్థం ఉంది, అయితే నువ్వు ఆకలితో ఉండడంలో అర్థమే లేదు. ఏంటన్నయ్య ఇక్కడ కూర్చుండావు? మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రానే లేదు, నేను తినలేదు, నాన్న తినలేదు. ఆయన వెతుకుతున్నారు, నేను వెతుకుతున్నాను, పని వాళ్ళు కూడా వెతుకుతున్నారు. సరోజాపురాణమే నీకు సరిగ్గా ఉంది. అవును, ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు? ఉదయం తెలుగు పాటలు అయిపోయిన వెంటనే వచ్చి కూర్చుని పోయాను. అదేంటి? సరోజ వచ్చిందా? ఏం చెప్పింది? క్యారేజ్ తీసుకుని వచ్చి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి నేల మీద నుంచి బెత్తం తీసి నీ చేతి మీద 3 సార్లు కొట్టాను. కొట్టిన తర్వాత తినాలి, కానీ 2 సార్లు కొట్టింది, 3వ సారి వచ్చి కొట్టానని చెప్పింది. ఇలా చేస్తున్నా ఎందుకేమి తినకుండా ఉన్నావు? సరే 3వ దెబ్బ కొట్టకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు తిను. ముట్టుకోకు, సరోజ వచ్చే వడ్డించి. చూసావా అన్నయ్య, ఎంతసేపు ఇలా ఈ క్యారేజ్ ని చూస్తూనే ఉంటావు? సరోజ ప్రేమతో తెచ్చింది కదా. ఆ అమ్మాయికి నిజంగానే నీ మీద ప్రేమ ఉంటే చేపల పులుసుందని చెప్పి ఉట్టి క్యారేజ్ ఎందుకు ఇచ్చేళ్తుంది? ఏదో తమాషకు చేస్తుంటుందిలే. సరోజకి నేనంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా ఇంత అమ్మాయి కొడుగా అన్నావంటే ఆ అమ్మాయి తప్పకుండా మోసం చేస్తుంది. ఇలా చూడు, నువ్వు కట్ అండ్ రైట్ గా వెళ్ళి ఆ అమ్మాయికి నిజంగా నీ మీద ప్రేమ ఉందా లేదో తెలుసుకో. సరోజ, ఏంటి నువ్వు నిన్న తమాషకే కదా అలా చేశావు. నేనేమో నువ్వు నిజంగా తిరిగి వస్తావు, ఇద్దరం కలిసి తింటాం అనుకున్నాను. నేను ఆ మర్రి చెట్టు కింద 6 గంటలు కాదు 6.5 గంటలు కూర్చున్నాను తెలుసా? నిన్ను ఎన్ని గంటలు కూర్చోపెట్టి చెప్పినా నేను చెప్పేది నీకు అర్థమే కాదు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను విను. అవునవును, మల్లిక కూడా అలాగే చెప్పింది. కరెక్ట్ గా ఈరోజు సరోజని అడిగేసి తనకు నీ మీద ప్రేమ ఉందా లేదా అని. ఇలా చూడు, అనవసరంగా నా వెంట పడకు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నా బావనే పెళ్లి చేసుకుంటాను, వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. బుల్బుల్ తారను పట్టుకుని ఊరికి సాగతిస్తున్నావు? నోరు మూసుకుని వేడ వాయించుగా, అంత మరీ వంగిపోకు, బుల్బుల్ తారతో కింద పడిపోగల. అది కాదమ్మా, వాడిని కాస్త వాయించడం ఆపమని చెప్పు. వాడి కంట పడకుండా ఎక్కడో సుధీర తీరాల్లో పెట్టేశాను, అది పని వాడు తెచ్చిచ్చాడు. కంట పడితే చాలు, చేతితో వాయించడం మొదలు పెడతాడు. అమ్మా, వాడితో నైస్ గా మాట్లాడి ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్లి బావిలో పడే. నేను అసలు భరించలేకపోతున్నాను, వెళ్ళండి నాన్న. ఏ అన్నయ్య ఇలా అంతా చేస్తున్నావు? సరోజ చెప్పేసింది. ఏం చెప్పింది? తన భావనే చేసుకుంటదంట, నా మీద అసలు ప్రేమ లేదంట. తను అలా చెప్పిందా? అదే సరోజాకి నీకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. నిజంగానా? నిజంగా ఈ పెళ్లి నేను చేసి చూపిస్తానన్నయ్య. ఎలా? ఈ మాస్టర్ ప్లాన్ మళ్ళీ కనుకుంటే దేన్నైనా సాధించకుండా వదిలిపెట్టదు. నీ పెళ్లి అయిపోయిందనుకొని సంతోషంగా వాయించుకుంటూ వెళ్ళన్నయ్య. బుద్ధిహీనుడు, ఆ చేతిలో ఉన్న పుల్లతో నా కంటిలో పొడి చేసాడమ్మా. నేను ఇక్కడ ఉన్నానా? అక్కడ ఉన్నావా? కనబడే కంటిలోనే పొడిచాడు వాడు. ఏమ్మా, ఇష్టపడని సరోజాని వాడికి ఇచ్చి చేస్తానంటున్నావే, అది ఎలా జరుగుతుంది? జరుగుతుంది. ఏమయ్యా, నువ్వు నిజమైన జ్యోతిడు అయితే ఇదిగో పంచాంగం, నేను నా బావుని పెళ్లి చేసుకొని మంచి ముహూర్తం చూసి చెప్పు. నీతో పెద్ద తలకే నొప్పి అయిపోయిందమ్మా. మీ జాతకంలో శని దోషం ఉండడం వల్ల మీ ఇద్దరికి పెళ్లి జరగడం కుదరదమ్మా. పెళ్లి జరుగుతుంది, దివ్యంగా ఉంది, పెట్టుకోండమ్మా. ఆదివారం 9వ తారీఖు బాగుందమ్మా, నన్ను వదిలేయమ్మా. ఆదివారం 9వ తారీఖు బావస్తున్నాడు. బావా 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 బావా.
ఏంటి? వచ్చే ఆదివారం మంచి రోజట, నువ్వు నేను పెళ్లి చేసుకోవచ్చని జోసుడు చెప్పాడు. ఓహో, 9వ తేదీ బాగుందన్నాడా? జోసుడు చెప్పాడా? అయితే వాడిని పెళ్లి చేసుకో. చీ, వాడు ముసలాడు. వయసులో ఉన్నాడైతే పెళ్లి చేసుకుంటావా? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంతే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏమే పనసపండు, ఎందుకు ఈ క్యాలెండర్ పట్టుకుని అటు ఇటు తిరుగుతావు? ఇందులో ఒక మంచి రోజు చూసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పోవే, ఇలా చూడు, మా అమ్మ ఏ అమ్మాయి మెళ్ళో తాళి కట్టమని చెప్తుందో ఆ అమ్మాయి మెళ్ళలోనే తాళి కడతాను. అర్థమైందా? ఊరికే విసిగించుకుని నేను స్కూల్కి వెళ్ళాలి. తప్ప, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని చెప్తేనే నేను ఈ సైకిల్ వదులుతాను. నేను పెళ్లి చేసుకునేంత వరకు ఈ సైకిల్ పట్టుకొని నిల్చో. బాబా,